బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నా జీవితంలో బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి, నా లైఫ్ లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసే స్థాయికి వెళ్తాను నేను ఎప్పుడు కళ్ళ కూడగల, అది కూడా ఇంత లగ్జరీ సెలూన్ పెట్టగలను, ఇంత లగ్జరీ సెలూన్ నేను ఓపెన్ చేస్తాను నా సొంతంగానే నేను ఎప్పుడు అనుకోలే. అందరికి చాలా థ్యాంక్స్ నాకు ఎవరైతే బిగ్ బాస్ ఉన్నప్పుడు సపోర్ట్ చేశారో. ఈ సెలూన్ వచ్చేసరికి జావేద్ హబీబ్ సెలూన్ ఇది, దీన్ని ఫ్రాంచైజీ తీసుకున్నాం మనం. ఇది విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్ లో ఉంటది. ఇక్కడ ఈ సెలూన్ మీరు చూడండి, మనం ఏం చేసామంటే ఈ సెలూన్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది చాలా ప్రైమ్ లొకేషన్, దాంతో పాటు ఇక్కడ ప్రైమ్ సెలూన్స్ ఏం లేవు. అది చాలా రీసెర్చ్ చేసి చేసి చాలా రోజులు తిరిగి నెల్లూరులో పెడదాం అనుకున్నా, కావూరులో పెడదాం అనుకున్నా, లాస్ట్ కి విజయవాడలో పెట్టాల్సి వచ్చింది. పెట్టిన తర్వాత మామూలు రెస్పాన్స్ కాదు, ఇప్పటికే ఓపెన్ కాకముందు కూడా ఇక్కడికి ఆ హోర్డింగ్స్ అవి మీరు చూసి జనాలు వస్తా ఉన్నారు. ఇప్పుడే ఇద్దరు వచ్చినారు కటింగ్ చేయించుకుంటావాలి మా పిల్లకాయలు తీసుకొచ్చామని. మన సెలూన్ చూపిస్తాం మీకు, సెలూన్ తో పాటు దీంట్లో ఉన్న ఫర్నిచర్ నా సెలూన్ అని చెప్పట్లేదు, చాలా పెద్ద పెద్ద సెలూన్స్ లో కూడా లేనంత కాస్ట్లీ ఫర్నిచర్ నేను మన దాంట్లో తెప్పించాను. అది ఏంటి అనేది మీరు చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. ఇది ఓపెనింగ్ ఇంకా కాలేదు, ఓపెనింగ్ వచ్చి December 3 అంటే నెక్స్ట్ ఆదివారమే. నేను రాహుల్ సిప్లగంజ్ గారు ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళు అందరూ వచ్చి ఓపెన్ చేస్తాం. ఫర్నిచర్ చూడండి మీకు అర్థమైంది. ఈ సోఫా మన థీమ్ లోనే రెడ్ కలర్ లో తీసుకున్నాం, పర్ఫెక్ట్ కంప. మొత్తం ఎలా డిజైన్ చేసామండి మేము, ఊరికి ఎంతో భీమస్తమైన స్పేసియస్ గా పెట్టి ఖాళీగా ఉంచకుండా పర్ఫెక్ట్ ప్యాక్ చేసాము. ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ ఇచ్చి అన్ని సర్వీసెస్ కి పాసిబిలిటీస్ అన్ని ఇచ్చాం. ఈ చైర్ చూసారా ఎంత కంఫర్ట్ అంటే హైలైట్ కంఫర్ట్, గోల్డ్ కలర్ తో వస్తుంది, వెరీ కాస్ట్లీ చైర్ తీసుకున్నాము. ఈ ఫర్నిచర్ విషయంలో మన కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండాలి, ప్రాపర్ గా కంఫర్ట్ ఫీల్ అవ్వాలనేసి ఈ చైర్స్ తీసుకున్నాం. చాలా కాస్ట్ అయినప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎందుకంటే ఏదైనా సెలూన్ పెట్టాలి అన్నప్పుడు ఇది ప్రైమ్ లొకేషన్ ఉన్నప్పుడు అలా డబ్బాగా పెడితే సెట్ అవ్వదు. దాంతో పాటుగా స్టాఫ్ ను కూడా మనం నార్త్ ఇండియా వాళ్ళని తీసుకున్నాం, ప్లస్ తెలుగు వాళ్ళని తీసుకున్నాం, అందరిని ఈక్వల్ గా తీసుకున్నాం. స్టాఫ్ కూడా మోర్ దాన్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అందరూ స్టాఫ్ మన వాళ్ళు. వాళ్ళని కూడా చూపిస్తాను కుదిరితే. ఇక్కడికి వస్తే ఇవి కూడా ఇవి షాంపూ స్టేషన్స్. ఈ షాంపూ స్టేషన్స్ కూడా వన్ ఆఫ్ ద లగ్జరియస్ షాంపూ స్టేషన్స్. మీరు గమనిస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది, హై కంఫర్ట్ అనమాట. ఇక్కడ చూస్తే ఇది ప్రైవసీ ఉండాలని చెప్పేసి షాంపూ స్టేషన్స్ కి పెడిక్యూర్ స్టేషన్స్ కి కర్టన్స్ తో డివైడ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి వీటిలో అయితే వెనక మసాజ్ కూడా వస్తుంది, ఆటోమేటిక్ గా మసాజ్ జరుగుతూ ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోతుంది కాలు పెట్టుకుని. ఇక్కడ పెడిక్యూర్ మ్యానిక్యూర్ జరుగుద్ది. ఇది టూ మచ్, ఇక్కడే ఇక్కడ వాటర్ వస్తాయి, అంతా సిస్టమేటిక్ గా ఉంటుంది. నా సెలూన్ అని చెప్పడం కాదు కానీ వన్ ఆఫ్ ద ప్రైమ్ సెలూన్స్ అవ్వద్ది విజయవాడలో. ఇది లోటస్ ల్యాండ్ మార్క్ దగ్గర ఉంది, విజయవాడ మొత్తం మీద కూడా ప్రైమ్ సెలూన్ ఉంది. విజయవాడ మొత్తం మీద కాదు, నాకు తెలుసుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే చాలా పెద్ద పెద్ద సెలూన్స్ లో కూడా ఇంత మంచి ఫర్నిచర్ లేదని, నాకు ఇంత ఇంత ఫర్నిచర్ ఎందుకు పెడుతున్నారా ఉండాలని చెప్పారు కూడా మా వాళ్ళే. ఈ సెలూన్స్ లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, నా ఇన్స్టాగ్రామ్ లో అట్లా మెసేజ్ చేసి నా ఫర్నిచర్ ఇంత అయిందని చెప్తే ఇంత ఫర్నిచర్ ఎందుకు పెట్టారా అంటూ. కానీ మేము కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఒక్కసారి ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అది ప్రాపర్ గా ఉండాలి తప్పించి ఏదో నామకే వాస్తు పెట్టకూడదు అనేసి ఫిక్స్ అయ్యాము. తర్వాత ఇది చూస్తే ఇది విఐపీ రూమ్ అనమాట. ఇక్కడ మీరు గమనించండి, ఇది ఇది చూడవాలి కొత్త కదా, ఇంకా ఓపెన్ కదా, ఎంత థిక్ గా ఉందో ఎంత పెద్దగా ఉందో చూడండి సోఫా అనేది. ఇది కూడా నార్మల్ గా సన్నగా ఏదో సింపుల్ గా ఉంటాయి, కానీ దీంట్లో మనం ప్రాపర్ గా స్టాండర్డ్ గా ఉండేటట్టుగా మంచి ప్రైమ్ బెడ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇవి రూమ్ ఉంది. ఈ రూమ్ వచ్చేసరికి బ్రైడల్ రూమ్ అనమాట, విఐపీ రూమ్ బ్రైడల్ రూమ్స్ ఇవి రెండు సేమ్. అవి కూడా ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ కూడా జరుగుతాయి, ప్రాపర్ కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడికి వస్తే ఏం చేసామంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇది యూనిసెక్స్ సెలూన్ కాబట్టి యూనిసెక్స్ సెలూన్ లో అమ్మాయిలకి డిస్కంఫర్ట్ ఉండొచ్చు, అందరికీ ఉండదు, సిటీలో ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఒకవేళ కొంతమంది ఉన్నా కూడా ఇక్కడ అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలకి జరుగుతూ ఉంటుంది, అబ్బాయిలు కనిపించిన ప్రాబ్లం లేదు. అది ఎంట్రన్స్ కదా, ఎంట్రన్స్ నుంచి రాగానే ఇక్కడ వెయిటింగ్ చేస్తారు. అబ్బాయిలు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళకి పెద్ద డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు అక్కడ వెయిటింగ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా, కానీ అమ్మాయిలకి అయితే డిస్కంఫర్ట్ ఉంటుంది. మనం ఏం చేసామంటే ఇక్కడ అబ్బాయిలు పెట్టేసి ఈ సైడ్ అమ్మాయిలు పెట్టామన్నమాట, కొంచెం బాగుంటుంది, వాళ్ళకి పెద్దగా కంఫర్ట్ గా ఉండాలి, నీట్ గా కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి అమ్మాయిలు అనేసి. ఇక్కడ యూనిసెక్స్ కాబట్టి ఇక్కడ ఫీమేల్ కి అక్కడ మేలు పెట్టాం. ఇది ప్యాంట్రీ లేండి, వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు జ్యూసులు అవి ఇవ్వడం కోసం. ఇక్కడ వచ్చేసరికి ఇది కిడ్స్ కి అండ్ ఇక్కడ కూడా విఐపీ కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. కిడ్స్ కి సంబంధించి మేము ఏం చేసామంటే కిడ్స్ ఎరస్తారు
గందరగోళంగా మా కూతురు అద్దెంత ఇదివరకు రాలేదులే ఇంకా హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి. యాక్చువల్గా చిన్నపిల్లలు 2-3 ఇయర్స్ ఉండే వాళ్ళకి కటింగ్ తీసుకుని వస్తే అస్సలు కోఆపరేట్ చేయరు. వాళ్ళు కోఆపరేట్ చేయాలంటే వాళ్ళకి సంబంధించిన ఫర్నిచర్ ఉండాలి. దానికోసం ఏం చేసామంటే కిట్స్ కోసం మామూలు ఉండదు ఇట్లా ఇప్పుడే ఇక్కడ కటింగ్ చేసుకుందని వచ్చారు. ఓపెన్ చేసింది తెలియక పాపము ఇంకా ఓపెన్ కాదని చెప్పి చిన్నపిల్లకాయలు తీసుకొస్తే వాళ్ళని ఎక్కిస్తే వాళ్ళు దిగలు కూడా దిగల ఎమ్మహ అనిపించింది. సో అలాంటి చీరు పెట్టాము అన్నమాట పిల్లకాయలు రారు కాబట్టి. ఈ చీర్స్ కూడా కంఫర్ట్ ఉండేటట్టుగా విఐపీ రూమ్ అనమాట ఇది. ఇక్కడ కూడా ట్రీట్మెంట్స్ పర్సనల్ గా కావాలి ఇక్కడ కాకుండా అని అనుకునే వాళ్ళు ఇక్కడ కూడా జరగచ్చు. ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతాయి, ప్లస్ కటింగ్ కూడా ఇక్కడ చేయించుకోవచ్చు వాళ్ళ హెయిర్ స్టైల్స్ కానీ అవి ఇవి. ఇది ఒక రూమ్. ప్రతి రూమ్ లో ప్రాపర్ ఏసీలు పెట్టాం. ఇది కూడా ట్రీట్మెంట్స్ కోసం ఫేషియల్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అందుకని ఇది బెడ్ చూసారు సార్. ఫర్నిచర్ విషయంలో ఎక్కడ మేము కాంప్రమైజ్ అయిందిలే. ఇది చూస్తే దీనికి షాక్ అవుతారు. వచ్చేసరికి మా ఆఫీస్ రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మేము ఆఫీస్ లో కూర్చున్నామని సెట్ చేసాం. కానీ ఇక్కడ జనాలు తాకిడి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా సర్వీస్ చేసిన వాళ్ళు ఎక్కువ వస్తారని ఆఫీస్ రూమ్ కూడా ఇలా సర్వీసెస్ కోసం డెడికేట్ చేసేసాం. ఎందుకంటే కావాలంటే మనం బయటికి వెళ్ళిపోయి కూర్చుంటాము, ఇక్కడ ఆఫీస్ లో కూర్చోకుండా అక్కడ మనం కస్టమర్స్ దగ్గర కూర్చొని ఉంటాం కాబట్టి ఎవరైనా కస్టమర్స్ ఇంకా ఎక్కువైతే వాళ్ళకి ప్రైవేట్ గా విఐపీ ట్రీట్మెంట్ కానీ కావాలి అనుకున్నప్పుడు సర్వీసెస్ అన్ని ఇక్కడ మన ఆఫీస్ రూమ్ లో కూడా సర్వీసెస్ పెట్టి ఇది మొత్తం సర్వీసెస్ కి డెడికేట్ చేసాం. ఎవరు లేనప్పుడు మనం ఆఫీస్ రూమ్ లో యూజ్ చేసుకోవడానికి చూస్తున్నాం అనమాట అది. ఆ తర్వాత ఇది తెలిసిందేలే రిసెప్షన్ ఇది. సో రిసెప్షన్ మంచి అందమైన రిసెప్షనిస్ట్ ని పెడతాం. సో రిసెప్షనిస్ట్ ఏ కాకుండా మేనేజర్ ని పెడతాం. మేనేజర్ నుంచి కానీ ప్లస్ మన స్టాఫ్ నుంచి కానీ కస్టమర్స్ కి రావాల్సిన రెస్పెక్ట్, వాళ్ళకి రావాల్సిన సర్వీసెస్ ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకుంటాం. దాంట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఫర్నిచర్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు, ప్లస్ ఈ లొకేషన్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. దాంతో పాటుగా సర్వీసెస్ విషయంలో కానీ కస్టమర్ కి ఆ ట్రీట్మెంట్ అందించిన దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. చాలా సీరియస్ గా తీసుకున్నాం. స్టాఫ్ కూడా అదే చెప్పాం, యూస్ రెస్పెక్ట్ అయితే ఉండాలి కస్టమర్ కి. రెస్పెక్ట్ లేకపోతే ఎవరు రాడు. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏ బిజినెస్ సక్సెస్ అవ్వదు. నువ్వు ఎంత తోపైనా కూడా ఒకసారి నీ ముఖం చూస్తారు కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే నీ దగ్గర రాదు. సో లైఫ్ లో ఒక ఫస్ట్ బిజినెస్ నేను పెడుతున్నాను అన్నప్పుడు దానికి ఎంత కేర్ తీసుకుని ఉంటానో ఆలోచించండి. మామూలు కష్టాలు కాదు, మామూలు ప్రాబ్లమ్స్ కాదు. ఎందుకంటే 5 మంత్స్ నుంచి వర్క్ జరుగుతుంటే ఆ వర్క్ చూసుకోవాలి, ఇల్లు కడుతుంటే చూసుకోవాలి, మన బిగ్ బాస్ రివ్యూస్ చేయాలి, ఇవన్నీ చూసుకుంటూ క్లియర్ గా దగ్గర నుండి ఇవన్నీ చేయించుకున్నాను. మీకే అర్థమై ఉంటుంది ఇంటీరియర్ ఎలా ఉందో. ఇంటీరియర్ ప్రతి ఇంటీరియర్ కూడా మైనే దగ్గర నుండి చేయించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఒకసారి చూడండి ఇంటీరియర్ ఎంత బాగుందా లేదా. మీరు ఆల్రెడీ చాలా సెలూన్స్ కి వెళ్ళి ఉంటారు, ఇది వన్ ఆఫ్ ది లగ్జరియస్ సెలూన్ లాగా అనిపించిందా లేదా, ఈ సీటింగ్ కానీ ఇదంతా మీకు అనిపించిందా లేదా, ఇదంతా ఫర్నిచర్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఈ లొకేషన్ కూడా మీకు బయటకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. సో లైటింగ్ కానీ ప్రాపర్ డీసెంట్ లైటింగ్ తో పెట్టించేసి ఇంటీరియర్ కానీ డీసెంట్ గా ఉంది. ఈ రెడ్ కలర్ వచ్చేసరికి జావేద్ హబీబ్ థీమ్. సో ఆ రెడ్ కలర్ ఉంది ప్రాపర్ అన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసామన్నమాట. దాంతో పాటుగా మీరు అనుకోవచ్చు ఇంత లగ్జరియస్ గా ఉంది సెలూన్, ఇది ఎంత రేట్లు పెడతారని. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా బేర్ చేయగలిగే ప్రైజెస్ ఉంటాయి, కానీ టూ మచ్ హై ప్రైజెస్ పెట్టి ఎవరు రాలేనట్టుగా ఏం చేసి తెలియదు. మిడిల్ క్లాస్ పర్సన్స్, మిడిల్ క్లాస్ పీపుల్ మన దానికి విజిట్ చేసి వాళ్ళ సర్వీసులు చేసుకునే రకంగానే రీజనబుల్ గా ఉంటాయి ప్రైజెస్. ఓవర్ గా ఏముండవు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఓపెనింగ్ December 3 అంటే ఈ ఆదివారం ఉదయం 10 నుంచి 11 గంటల లోపు ఓపెనింగ్ జరిగిపోద్ది. నేను వస్తాను, రాహుల్ సిప్లగంజ్ గారు వస్తారు, దాంతోపాటుగా బిగ్ బాస్ వాళ్ళు వస్తారు, అండ్ మా ఫ్యామిలీ వస్తుంది, ఇంకా చాలామంది వస్తారు. మనం అందరం కలిసి కూర్చొని మీట్ అండ్ గ్రీట్ లాగా కూడా చేసుకుందాం. మీరందరూ ఖచ్చితంగా రావాలి. విజయవాడలో ఉండే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. లోటస్ ల్యాండ్ మార్క్ అయోధ్య నగర్ దగ్గరలో ఉండే వాళ్ళకి ఆదిరెడ్డి సెలూన్ ఖచ్చితంగా లగ్జరీస్గా ఉంటుంది. ఆదిరెడ్డి చెప్పాడంటే ఖచ్చితంగా నీట్గా చేస్తారు, అక్కడ సర్వీసెస్ బాగుంటాయని ఆ నమ్మకం ఉండే వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి. జస్ట్ నాకు కూడా యూజ్ అవుద్ది. నా లైఫ్లో పెట్టిన ఫస్ట్ బిజినెస్ కాబట్టి దీన్ని సక్సెస్ చేసుకుని తీరుతాను. సక్సెస్ అయ్యేలాగా ఊరికే ఏదో చేసుకోవాలంటే మిమ్మల్ని డబ్బా కొట్టుకుని నేనేది మేము బతినాడు తవ్వదు. అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి, అదేవిధంగా నా ఎఫర్ట్స్, మా స్టాఫ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది. సో 3వ తేదీ కలుద్దాం అందరం. జేఆర్ఆర్ కాంప్లెక్స్ లోటస్ ల్యాండ్ మార్క్ పక్కనే 1st ఫ్లోర్లో ఉంటుంది. ఎవరు నడిని చెప్తారు ఆదిరెడ్డి న్యూ సెలూన్, జావేద్ హబీబ్ సెలూన్ అంటే. మీకు ఎలా అనిపించింది మన సెలూన్ అనేది కామెంట్ చేయండి. చాలా కష్టపడ్డాను దీనికోసం, లాస్ట్కి ఈ షేప్లోకి వచ్చింది మన సెలూన్. థ్యాంక్ యూ, బాయ్.